కందుకూరులో నిన్న జరిగిన ఘటనపై జిల్లా ఎస్పీ గారితో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించిన గుంటూరు రేంజ్ డీఐజీ ఈరోజు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో గుంటూరు రేంజ్ డీఐజీ సీఎం త్రివిక్రమ్ వర్మ మరియు జిల్లా ఎస్పీ సిహెచ్ విజయరావు గురువారం సాయంత్రం ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్ శాఖ పరంగా స్కేల్ ప్రకారం భద్రతాపరమైన అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. మీటింగ్ జరిగిన ప్రదేశం కంటే నిర్ణయించిన ప్రదేశం మీటింగ్ నాకు చాలా అనువైందన్నారు. అనుమతులు లేకుండా బైక్ ర్యాలీ నిర్వహణ, నిర్ణీత ప్రదేశాల్లో వాహనాలు పార్కింగ్ చేయకపోవడం, ఫైర్ క్రాకర్స్ కాల్చడం, రోడ్లో అధికంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్నారు. ఫిర్యాదు మేరకు కందుకూరు టౌన్ పోలీస్ స్టేషన్ నందు 174 సిఆర్పిసి సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు. ఈ ఘటనపై డిఎస్పీ స్థాయి అధికారిని నియమించి తదుపరి దర్యాప్తు నిర్వహిస్తామన్నారు. కొట్టేసి వాడు ఇక్కడ కూడా కాదు తమిళనాడులో పలు రకాలైన కేసులు నమోదయ్యాయి. ఇతని మీద తమిళనాడులో పీడియాక్ట్ కూడా పెట్టడం జరిగింది. ఇతనికి ఇప్పుడు ఇందులో ఏటుగా ఎవరైతే మెన్షన్ చేశామో ప్రధానంగా ఇతను బైకర్ కనపడే వ్యక్తి పేరు డానియల్ తమిళ్ అసన్. ఇతను తమిళనాడుకి సంబంధించి చెంగల్పట్టు డిస్టిక్కి సంబంధించిన వ్యక్తి. ఇతను సింగరాయకొండ ఏరియాలో ఉన్న ఒక బైక్ను కొట్టేసి ఇక్కడ సంచరిస్తూ ఇక్కడ చైన్లు తెలుపుకొని వెళ్ళిపోయి మళ్ళీ చెన్నైలో ఇతను నివాసం చేస్తూ ఉంటుంటాడు. అలాగే ఇక్కడ తెలుగువాడైన పాదర్తి వెంకటేశ్వర్లు అనే అతను అక్కడ పోయి వెంకటేశన్గా పేరు మార్చుకొని చెన్నై పోయి అక్కడ నివసిస్తూ ఇతను గైడ్ చేస్తుంటాడు. దీనికి సంబంధించి మేము ప్రాథమికంగా ఏదైతే డెత్స్ జరిగాయో డెత్స్ దానికి సంబంధించి 174 జరిగింది. సబ్సిక్వెంట్గా వీ హ్యాడ్ టు టేక్ లీగల్ ఒపీనియన్ తీసుకుని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకుని దాన్ని విల్ ఫర్దర్ ప్రొసీడ్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్ సైడ్. 174 సిఆర్పిసి ఇస్ నాట్ ద ఎండ్ ఫర్ ద ఇష్యూ అండ్ విల్ ప్రొసీడ్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ ఫర్ దట్ ఓన్లీ వీఆర్ అపాయింటింగ్ ఎ సీనియర్ పోలీస్ ఆఫీసర్ ద ర్యాంక్ ఆఫ్ అ డీవైఎస్పీ. తర్వాత పోలీస్ కాంపోనెంట్ ఏవైతే ఉందో మనము ఏఈబికి ఎక్కడ కూడా షార్టేజ్ లేదు. చుట్టూ పోలీస్ కాంపోనెంట్ పెట్టున్నాం. అక్కడ ఉన్న ఎస్ఐలు సిఐలు అంతా కూడా వాళ్ళ లొకేషన్స్ కూడా అడిగి లొకేషన్స్ ఎక్కడ ఉన్నారు, ఏ పాయింట్ ఉన్నారు అని కూడా తెలుసుకోవడం జరిగింది. వాళ్ళ టైంలో ఏం చేస్తున్నారు, ఎక్కడ కూడా వచ్చింది, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. సెక్యూరిటీ కాంపోనెంట్ పేరు లోపల లేదు, డివిజన్ ఆఫ్ ద ట్రాక్ వల్ల ఎస్పీ గారితో పెట్టుగా ఇంకా ఫుల్ అన్ని యాంగిల్స్ కూడా విచారిస్తాం. ఇంకా తరువాత డీటెయిల్గా మేము ఒక ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ చేసిన దీనికి డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ కొంతమంది క్రౌడ్ వచ్చినప్పుడు అకామిడేట్ చేసే కెపాసిటీ ఆ జంక్షన్లో అది. దాని నెక్స్ట్ జంక్షన్ ఎప్పుడైతే మనం చూసామో అది విప్పకుంట జంక్షన్ అంట. ఆ విప్పకుంట జంక్షన్ మరి నేరో అయిపోయింది, జస్ట్ లైక్ మీరు చూసేప్పుడు నేరో అయిపోయింది. ఆ ఏరియా అంతా చిన్న నేరో ఎంట్రీ పాయింట్ మేము గమనించాము. సో అక్కడ బఫర్ స్పేస్ లేదు. సో క్రౌడ్ ఎంతమంది వచ్చినా కూడా మనకు ఎన్టీఆర్ జంక్షన్ దగ్గరనే ఆగుతుంటే ఎంతమంది వచ్చినా కూడా అకామిడేట్ చేసే వాళ్ళకు రైట్ తీసుకున్నా కూడా కనిగిరి వెళ్ళేకుంటుంది. అది ఇంకా వైడ్ రోడ్ అది, అక్కడ కనిగిరి రోడ్ వైపునా కూడా మనం ఆపుకున్నాము. మన రూట్ ప్రకారం కూడా ఎక్స్ట్రీమ్ వేర్ కాన్వాయ్ వెహికల్స్ అంతా కూడా కనిగిరి రోడ్ పై పెట్టున్నాం. అంటే ఏంటి, ఆల్రెడీ రిహార్సల్స్ అయిపోయినాయి కాబట్టి రూట్ అటుపక్కనే వెళ్తారు కాబట్టి అన్ని కూడా రిహార్సల్ చేసుకుంటే ఫాస్ట్ వచ్చిందో ఈ డివిజన్ ఏం కావాలి ఆ విషయం ప్రవణత వెళ్ళి ఆ అవైలబుల్ స్పేస్లో అడ్జస్ట్ కావాలా, స్క్వీజ్ కావాలా. దాంతోపాటు అక్కడ ఉన్న ఆఫీస్ మన అభ్యులు కూడా పార్టీ క్యాడర్ కూడా వారిని స్పేస్ క్రియేట్ చేసి పుష్ చేయడం అడ్జస్ట్ చేయడం వల్ల అక్కడ కింద పడి మోటార్